ఉంటారు కాబట్టి అక్కడ ఇంకా కొత్తగా టీడీపీ వల్ల వాళ్ళు కొరిగేదే లేదు అసలు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ టీడీపీ టూ కానీ సార్ బీఆర్ఎస్ ఒక అతిపెద్ద కూటమి లాంటిది ఒక ఏర్పాటు చేస్తే బీజేపీతో టీడీపీ కలుస్తుందా తెలంగాణ వరకు బీజేపీ అయితే ఒప్పుకోదు బీజేపీ తెలుగుదేశంతో కలిస్తే కేసీఆర్ చేతిలో పందారు పెట్టినట్టే పందారు శిలకల చేతికిచ్చి తినని చెప్పినట్టే ఎందుకంటే క్రిందసారి ఆ పనిచేసి కాంగ్రెస్ మునిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు బలమైంది బీసీ సామాజిక ఆ ఓట్లు టీఆర్ఎస్కి టర్న్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ మిగతాది కాంగ్రెస్ పార్టీకి అడుగు పొడుగు పోయినాయి ఇంక ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వాళ్ళు సాధించేది ఏంది తెలుగుదేశం డిపాజిట్లు రావట్లేదు అక్కడ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు రాని పార్టీతో పోటీ పెట్టుకుని వాళ్ళు ఏం సాధించాలి అక్కడ ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం పొత్తు పెట్టుకోగానే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కి క్రింద సార్ ఓట్లు వేసిన వాళ్ళందరూ టర్న్ అయిపోయాడు అంటే అలాగే టీడీపీ సింగిల్ వెళ్ళి అంత సీన్ కూడా అక్కడ లేదు కదా సింగిల్ గెలి జనసేనతో వెళ్తుంది అనుకుంటా అక్కడ అంత మించి ఇంకోటి అక్కడ ఆంధ్ర పార్టీలు ఆంధ్ర నాయకుల్ని ఎప్పట్లో యాక్సెప్ట్ చేయరండి బేసిక్ ఫ్యూచర్ లో కూడా యాక్సెప్ట్ చేయరు పేరుకి పోటీ చేయడం ఇప్పుడు మన వాళ్ళు తమిళనాడులో పోటీ చేస్తారా తెలుగుదేశం అక్కడి నుంచి విడిపోయి వచ్చిన వాళ్ళే కానీ మనం పోటీ చేస్తే అక్కడ ఆ పార్టీలతో పోటీ చేస్తే ఓకే ఈ పేరు పెట్టుకుని అక్కడికి వెళ్ళి చేయమనండి చూద్దాం అదే కదా.